అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్, మా నీలంపల్లి గ్రామం. నేను వచ్చేసి ఫ్రైస్, మన కొత్తగా వచ్చిన సన్న రకాల్లో ఫ్రైస్ను ఒక ఎకరం ఎకరం వేసానండి. ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు కోత దశలో ఉంది, మ్యాక్సిమం కోత దశలో ఉంది. నాకు వచ్చేసి హీలింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి కూడా హైట్ కూడా విపరీతమైన హైట్ పెరిగింది, అలానే గాలి వానడం కూడా ఏం పడిపోకుండా కొంచెం నాకైతే బెటర్ అనిపిస్తుంది. చూడండి, మనం కనీసం దోమపోటు కూడా ఎక్కువగా ఏం గురి కాకుండా కొంచెం పలచగా, అంటే కుదురులు కొంచెం చిన్నగా ఉన్నాయి, అదొకటి ఒకటి మైనస్ ఉంది. కాకపోతే మనం నాటు వేసే ముందునే కుదురుల కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెటర్ ఏమో అని ఆలోచన. చూడండి, మ్యాక్సిమం చాలా హైట్ వచ్చింది, కంకి కూడా చాలా పెద్దగా ఉంది. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమో నాకు అనిపించట్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్ అనుకోవచ్చు నాకు తెలిసి. చూస్తున్నారు, ఇంత హైట్లు వచ్చి ఇంత బాగా క్రాప్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీ ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ వరకు అయితే ఇది చాలా బెటర్ ఉందండి. వేరే సన్న రకాలతో పోల్చుకుంటే చాలా బెటర్. బీపీటీ వేసానంటే నేను పక్కనే చాలా చాలా చిన్నగా ఉంది, అది కుదురులు వచ్చేసి పెద్దగా అనిపి అంటే చాలా ఉన్నాయి. కాకపోతే మనకు వెన్ను వచ్చేసి రెండింటి మూడింటికే రావడం, ఎక్కువగా మన మొగిపురుగుతో చాలా ఇబ్బంది పడ్డాను. చాలాసార్లు స్ప్రే చేశాను, దీనికి మాత్రం వన్ టైం ఏమో స్ప్రే చేశాను, అంత పెద్ద ప్రాబ్లం లేదు, చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. చూడాలి, కట్ చేసినాక దిగుబడి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రజెంట్ అయితే చూడడానికి అయితే ఓకే. చూస్తాను, నేను ఎంపటి బీపీటీ కూడా చూపిస్తాను, పక్కనే ఉంది, పక్కనే నా పక్కనే. చూడండి, మనం ఇది కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల బీపీటీ ప్లేస్లో కూడా దీన్ని వేయడం జరిగింది. చూడండి, చాలా హైట్ వచ్చేసింది బీపీటీ కంటే. బీపీటీ అనేది ఇప్పుడే కొంచెం సేమ్ టైంలో వేసాను, కానీ బీపీటీ కొంచెం లేటు కదా, మనందరు తెలిసిందే బీపీటీ అనేది చాలా లేటుగా వచ్చే ప్రాసెస్. కాకపోతే చూడండి, చాలా చిక్కగా అనిపిస్తుంది వరి, కాకపోతే అంత పెద్ద బెనిఫిట్ ఏం కనబడట్లేదు నాకు, యూజ్ ఏం అనిపించట్లేదు. చూడండి, మన అవతల సైడ్లో చూడండి, మ్యాక్సిమం ఒక మూరెడైట్ ఉంది బీపీటీ కంటే. మనకు ఫ్రైస్ అనేది ఒక మూరెడ్ ఎత్తు వచ్చేసింది. ఎక్కువగా యూరియా వాడొద్దని నాకు సజెషన్ చేశారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, ఇవారికి వాడిన వాళ్ళు కూడా. సరే, అలానే నేను కూడా ఎక్కువ యూరియా తీసుకోలేదు ఇందులో. చూడండి, మన బీపీటీలో వచ్చేసరికి మొత్తం కంకినల్లి విపరీతంగా ఉంది. చూడండి, ప్రతి ఒక్కదానికి కంకినల్లి అనేది ఉండడం ఇక్కడ ఒక మైనస్. చూడండి, నేను తీస్తున్నాను కంకినల్లికి సంబంధించింది ప్రతి ఒక్కటి. చూడండి చూడండి, కర్రకు మ్యాక్సిమం 3-4 ఉంది, దీనికి అప్పుడే స్ప్రే చేశాను నేను కంకినల్లి రాకుండా. అప్పుడు చిరుపొట్ట దశలో ఏదో మందు చెప్పారు, స్ప్రే చేశాను, అయినా కూడా చూడండి ఎంతగానో ఉన్నాయి. ఇంత ఒక్క పాదలు చూడండి, మనం ఒక్క కుదురులోకి వచ్చేసి మ్యాక్సిమం 3-4 ఉండడం అనేది మనం బీపీటీలో గమనిస్తున్నాం. అదే ఫ్రైస్లో అలా లేదండి, ఖచ్చితంగా మ్యాక్సిమం ఎక్కడనో ఒకటి రావడం జరిగింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి ఫ్రైస్ని, బెటర్ ఉంటుందేమో అని నా ఆలోచన. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్ని. చూడండి, నేను సన్నల్లో ఇంకొక రకమైన వంగడాలు. మనకు సన్నల్లో వచ్చేసి ఫ్రైస్ కాకుండా సౌభాగ్య అనే ఒక వెరైటీని వేసాను. ఇది కూడా సేమ్ ఫ్రైస్లో హైట్ వచ్చేసింది, నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా స్ప్రైట్ హైట్, ప్రైస్ వచ్చేసి హైట్. ఇది కూడా సౌభాగ్య సేమ్ హైట్, చూడడానికి కూడా సేమ్ ఉంది వరి. కాకపోతే దీంట్లో మైనస్ ఏమిటంటే ఎక్కువగా కొంచెం హైట్ కొంచెం సేమ్ ఉంది, కానీ గాలికి కానీ లేకపోతే ఈసారి ఉన్న వర్షపాత ప్రభావం వల్ల కావచ్చు మ్యాక్సిమం దాదాపుగా పడిపోయింది. సేమ్ ఉంది గొలుసులో కూడా, సేమ్ ఉంది కంకి గింజలు కొంచెం ఉన్నది గొలుసులో విడకత, అంటే కొంచెం దూరంగా గింజలు ఉండడం ప్లస్ హైట్ వచ్చేసింది లే, కానీ తొందరగా పడిపోయింది. చూడండి, మీరు చూపిస్తాను ఇంకా అలానే. ప్రైస్తో పోల్చుకుంటే నాకు సౌభాగ్య కొంచెం మైనస్లు ఎక్కువ కనబడుతున్నాయి. హైట్ అలానే ఉందిలే, కానీ గాలి వానలకు పడిపోవడం, కొంచెం ఎక్కువ దోమపోటుకు గురవడం చాలా. చూడండి, గుంపులు పడేసి పడిపోయింది అక్కడ, ఇక్కడ కూడా అలానే ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు మీరు పక్క.
చూడండి, మ్యాక్సిమం పొలంలో మ్యాక్సిమం అడ్డం పడిపోవడానికి ఎక్కువ అంటే చాలా వరకు ఒక 50% వరకు మ్యాక్సిమం గుంపులు గుంపులుగా పడిపోవడం, అందులో దోమ సుడిదోమ అనేది ఎక్కువగా ఉంది. సేమ్ ఫ్రైస్ లాగానే ఉంది, పాపం మనం ఫ్రైస్కును సౌభాగ్యకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఇలా కాకపోతే వెన్ను పర్టిక్యులర్గా చూస్తే వెన్ను గొలుసులో నీకు కంకుల మధ్యలో గింజల మధ్యలో కొంచెం విడవ అనేది గమనించవచ్చు. కొంచెం ఆకు కూడా విపరీతమైన ఆకు వచ్చేసింది, పడిపోయింది చాలా వరకు మ్యాక్సిమం. చూడండి మీకు ఆడ గుంపులు 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 కనిపిస్తుంది చూడండి, అంతా వర్షానికి ఈసారి వర్ష ప్రభావాలకు పడిపోవడం జరిగింది. అలానే ఎన్ని వేటు కానీ కూడా కాదు, ఇందులో గింజలు కూడా సరిగ్గా అన్నీ పర్ఫెక్ట్గా లేవండి, కొంచెం తాళ అనేది ఎక్కువగా గింజ కాకుండా ఉండడం బాగా చాలా వరకు గమనించవచ్చు. వెన్నులో మ్యాక్సిమం ఒక 200 గింజలు ఉంటే ఒక 50 గింజల వరకు మనకు లోపల పాలు పోసుకోవడం కానీ తాలుగా మారింది. చూడండి ఇది కూడా మనదే, ఈ పక్కన కూడా మనదే, ఎందుకంటే ఇది మనకు సౌభాగ్య నారు సరిపోకపోవడం వల్ల పక్క మటల్లో మనం బీపీటీ నారుకు సంబంధించి తీసుకొచ్చేసాను. ఇది కూడా మైనస్ గిన్నగానే పడుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.